లిప్స్టిక్. బ్రహ్మదేవుడు స్త్రీని తయారు చేసేటప్పుడు పెదాల దగ్గరికి వచ్చేసరికి తాను సేవించే అమృతాన్ని అద్దాడంటారు కవులు. అలాంటి పెదాలకి లిప్స్టిక్ వేసుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు అవసరం. అసలు మీరు సరైన లిప్స్టిక్ వాడుతున్నారా? లిప్స్టిక్ ముందా, లిప్ లైనర్ ముందా? వీటితో పాటు వీడియో చివరిలో లిప్స్టిక్ టిప్స్ కూడా ఉన్నాయి. దానికి ముందు క్రిందన్న సబ్స్క్రైబ్ బటన్ రెడ్ గా ఉంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదని ప్రెస్ చేయండి. అలాగే గంట వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. లిప్స్టిక్ అనేది సరిగ్గా చక్కగా వేసుకోవాలి, లేదంటే అవాస్పాలు అవ్వాల్సి వస్తుంది. లిప్స్టిక్ సరిగ్గా మ్యాచింగ్ గా వేసుకోకపోతే అందం సంగతి పక్కన పెట్టి మీ గురించే చర్చించుకుంటారు. పేదాలు శుభ్రంగా లేకుండా లిప్స్టిక్ వేసుకుంటే మెరుపు అందం కనిపించదు సుమా, పొడలు పొడలుగా అవుతుంది, మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి లిప్స్టిక్ వేసుకునే ముందు పెదాలు శుభ్రంగా ఉండాలి, అది మ్యాండేటరీ. లిప్స్టిక్ అంటే కో పదార్థం, ఆ పదార్థం పెదాలని దృఢంగా ఉంచుతుంది. అసలు పెదాలు దృఢంగా ఉండటం వల్లే అందంగా ముఖం ఉంటుంది అన్నమాట, అది బాగా గుర్తుపెట్టుకోండి. పెదాలే ముఖానికి అందానికి కూడా కేంద్ర బిందువు. మంచి లిప్స్టిక్ వాడారనుకోండి, మీ పిల్లల్ని ముద్దు పెట్టుకున్నా వారికి అంటదు. ఏదో సినిమాల్లో చూపిస్తున్నట్టు, ఇంకెక్కడో చూపిస్తున్నట్టుగా లిప్స్టిక్ వేసుకుని ముద్దు పెట్టుకుంటే ముద్దలు పెడతాయని రాంగ్. మీ నిజానికి సరైనది, మంచిది, నాణ్యమైన లిప్స్టిక్ కనుక మీరు వాడితే ఎట్టి పరిస్థితుల్లో మీకు ముద్ర పడదనమాట. అంటే మీ పిల్లల్ని ముద్దు పెట్టుకున్నా కూడా, అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ముద్రలు అనేవి పడవన్నమాట. అలాగే ఆహారము నీరు తీసుకుంటారు, అప్పుడు కూడా లిప్స్టిక్ తాలూకు ఏది కూడా కడుపులోకి వెళ్ళదండి. చాలా మంది చీప్ చీపి అన్ని, తక్కువ రకమవి, ఎక్స్పైరీ అయిపోయినాయి ఇలాంటివన్నీ వాడుతుంటారు. ఇది చాలా చాలా ప్రమాదం. జీర్ణ కోశ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు పోయినా సరే చాలా మంచి క్వాలిటీ, అలాగే ఎక్స్పైరీ, అలాగే ఎక్స్పైరీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి చెక్ చేసుకోండి. అలాగే ఎక్స్పైరీకి ముందు 1 నెల ముందే దాన్ని వాడటం మానేయండి. కొంతమంది సంవత్సరాలు వాడుతుంటారు, అది చాలా తప్పు. ప్లస్ అందం సగం పక్క నుంచి అందవికారం కూడా తయారు అవకాశం ఉంది. లిప్స్టిక్ వల్ల వెడల్పుగా ఉండే పదాలని సన్నగా, సన్నగా ఉండే పదాలని పెద్దగా కూడా చేయొచ్చు. కొద్దిగా ఆలోచించి చక్కగా నిదానంగా ప్రశాంతంగా మీరు లిప్స్టిక్ వేసుకోండి. అలాగే చిన్న ముఖం ఉన్నవారు లేత రంగులను కింద పెదాలకు రాసుకుంటే పెదాలు పెద్దవిగా కనిపిస్తాయి. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. అలాగే వెడల్పు పదాలు గలవారు సరిహద్దుల్ని తగ్గించుకొని వేసుకోండి, అప్పుడు చక్కగా అద్భుతంగా అందంగా కనపడుతుంది. ఇంకా కొంతమంది ఆరెంజ్ డ్రెస్ వేస్తుంటారు, ఆరెంజ్ డ్రెస్ మీదకి ఎప్పుడు కూడా పింక్ వాడాలి. పింక్ డ్రెస్ అయితే ఆరెంజ్ లిప్స్టిక్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి. నేను మొదట చెప్పాను కదా లిప్స్టిక్ టిప్స్ అనేవి చివరిలో చెప్తారని, వినండి. ఇవి చక్కగా ఫాలో అవ్వండి, చాలా చాలా ఉపయోగపడతాయి. లిప్స్టిక్ అనేది చాలా మంది గబగబ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏదో హడావుడిగా గబగబ రాసేసుకుంటారండి. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. కొద్దిగా పాలు తీసుకొని చక్కగా దూధ్ తీసుకొని ఆ దూదిలో ఆ దూద్ తోటి ఆ పాలను ముంచి చక్కగా పెదాన్ని క్లీన్ చేయండి. ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకోండి. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంతసేపు ఉంటుందో మీరే గమనించండి. లిప్స్టిక్ అనేది కొంతమంది చక్క 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 రాసేస్తుంటారు, అలా ఎప్పుడు చేయకూడదు. లిప్స్టిక్ ఎప్పుడు కూడా మొదట అంటీ ముట్టినట్టుగా నెమ్మదిగా అలా సున్నితంగా రాసుకుంటూ మెల్లమెల్లగా అద్దుకుంటూ రాసుకుంటూ పోవాలి, అప్పుడు చక్కటి షేప్ వస్తుంది. ఇంకొంతమంది ఉంటారండి లిప్స్టిక్ నిలబడి వేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా లిప్స్టిక్ నిలబడి వేసుకోకూడదు. అలా వేసుకోవటం వల్ల ఏమవుద్ది అంటే, స్టాండ్ పై ఉండటం వల్ల ఏమవుతుందంటే చెయ్యి కదలిక కరెక్ట్గా రాదు. దానివల్ల ఏమవుద్ది, ఆ సరిహద్దులు కానీ ఇవి కానీ కొద్దిగా అటు ఇటుగా వెళ్తాయి. అలాంటప్పుడు అవి చూస్తానికి కానీ అసలు బాగుండవు. ఎప్పుడు కూడా లిప్స్టిక్ బాగా కనిపించాలంటే 2 సార్లు అప్లై చేయాలి. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు చాలా డార్క్ వాడుతుంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు అంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ఎప్పుడు కూడా సహజ రంగులే వాడాలి. అలాగే మంచి ఏజ్లోనూ, ఇంకా చామన చాయగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆరెంజ్ షేడ్స్ వాడండి, అప్పుడు చాలా చాలా బాగుంటాయి, మీకు చక్కగా నప్పుతాయి. లిప్స్టిక్ వేసుకున్నాము, ఫంక్షన్స్కి వెళ్ళాము, అంతా అయిపోయింది. అలాంటప్పుడు ఇంటికి రాగానే మొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే లిప్స్టిక్ని క్లీన్ చేసేయండి. క్లీన్ చేసుకొని నిద్రపోండి, ఎప్పుడు కూడా అలాగే పడుకోకండి, అది చాలా చాలా అనారోగ్యం. అలాగే మీరు జాబ్ చేస్తున్నారా, జాబ్ చేసేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కాంతివంతమైన లిప్స్టిక్కే వాడాలి. లిప్స్టిక్ అనేది మేకప్ లో చివరి భాగం అండి, అంటే లాస్ట్ స్టెప్. చాలా మంది ఏం చేస్తుంటారంటే స్నానం చేసి వచ్చి ఫస్ట్ గబగబగా లిప్స్టిక్ వేసుకుంటారండి, ఆ తర్వాత పౌడర్ రాసుకోవటం, ఐబ్రోస్, ఈ మిగతా అవన్నీ చేస్తుంటారు. ఎప్పుడు కూడా అవన్నీ కాదండి, మొత్తం చక్కగా అన్ని రెడీ అవ్వండి, చక్కగా శారీ కట్టుకోండి, అంతా రెడీ అయిపోయిన తర్వాత చక్కగా పూలు పెట్టుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ అంటే లాస్ట్ లో ఆ లిప్స్టిక్ అనేది మీరు వేసుకోండి. అలా కాకుండా మొదట లిప్స్టిక్ వేసుకొని మిగతా మేకప్ అంతా బిగిన్ చేశారా, రసాబస అవుద్ది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చక్కటి వీడియోని షేర్ చేయాలి కదా, అందరికి తెలియచెప్పాలి కదా. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయాన్ని, మీ సందేహాన్ని మా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ మైథిలి వెంకటేశ్వరరావు. థ్యాంక్ యూ.